స్టూడెంట్ సమస్యలే కాదు, ఈ కరోనా వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయడానికి కొన్ని మల్దకల్ మండలం, ఐజా మండలం, గద్వాల్ జిల్లాలో తిరుగుతూ చెప్పడానికి పీడిఎస్యు యూనియన్ వారు ముందుకొచ్చారు. కరోనా వైరస్ గురించి పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు చందు పాషా ప్రజలకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు దయచేసి బయటకు రావద్దు, మీ ఇంట్లోనే ఉండండి. ఈ కరోనా అనే మహమ్మారిని తరిమి కొట్టాలి అంటే మీరు ఇంట్లోనే ఉండాలి, ఊరికే బయటికి రావద్దు. ఏదో అత్యవసర పరిస్థితుల్లో బయటికి రండి, కానీ మీరు వచ్చేటప్పుడు మీ మూతులకు మాస్కులు వేసుకుని దూరం దూరం రావాలి అన్నారు. అన్ని షాపులకు 10 గంటలకే మూయాలన్నారు. వాహనాలను ఆపుతూ వారికి కూడా తెలియజేశారు. కరోనా వైరస్ను తరిమి కొట్టాలి అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ లాక్డౌన్ పాటించాలి, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి అన్నారు. పీడిఎస్యు యూనియన్ వారు జిల్లా ఉపాధ్యక్షుడు చందు పాషా, రఫీ, ప్రసన్న కుమార్, వికాస్, మహేష్, అశోక్, తిరుమల్, నాగరాజు, రాజు, మధు, హలీం పాల్గొన్నారు. వారికి సహకారంగా స్వచ్ఛందంగా మరి స్వచ్ఛందంగా పనిచేయటకు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతు బాధ్యతగా నిలిచారు. మరి వారి మాటల్లో మరి ఎలాంటి ఏ విధంగా కరోనా వైరస్ ప్రజల్లో ప్రబలకుండా వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు ప్రజలకు చెప్తున్నారు. ఇక్కడ పోలీసు వారితో సహా మీరు కూడా సహకరిస్తూ చేస్తున్నందుకు బహుజన రాజ్యాధికారం న్యూస్ జోలామ గద్వాల జిల్లా తరఫున ప్రత్యేకంగా మేము కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి బాబు మీరు మాట్లాడ ఇక్కడ ఎలాంటి వర్క్ ఎట్లా మీకు సాటిస్ఫాక్షన్ ఎలా నిర్ణయించుకున్నారు? మేము మా పీడిఎస్ యూనియన్ నుంచి స్వచ్ఛందంగా వచ్చేసి అన్ని గద్వాల దగ్గరికి డిస్టిక్లో కానీ అలాగే ఐజ మండలంలో కానీ మా ఇక్కడ మల్లకల్ మండలంలో కానీ మన పీడిఎస్యు యూనియన్ స్టూడెంట్ సమస్యలు ఒకటే కాకుండా జనాలు అంతా ఈ కరోనా వైరస్ నుంచి ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి మేము బయటకు వచ్చి స్వచ్ఛందంగా బండ్లు కానీ అలాగే ఇంటి దగ్గర నుంచి మాస్కులు కానీ ఏవైనా ధరించి వాళ్ళు నీట్నెస్గా ఉంటే బాగుంటుందని ఈ మల్లకల్ మండలం పీడిఎస్యు యూనియన్ నుంచి మేము స్వచ్ఛందంగా వచ్చి అలాగే పోలీస్ వాళ్ళకి కానీ ఇక్కడ బయట ఉన్నటువంటి డాక్టర్లకు కానీ వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉంటాం మేము. మా పీడిఎస్ యూనియన్ నుంచి 12 మంది ఇక్కడ మదకల్ మండలంలో చేస్తున్నాము. అలాగే నిన్న విలేజ్లోకి పోయి కూడా చెప్పొచ్చాము బయట ఉండొద్దండి. అలా డైలీ ఒక విలేజ్కి కానీ లేదా 3-4 విలేజ్లకు కానీ వెళ్ళి చెప్పుకొస్తున్నాము. అలాగే కరోనా వైరస్ గురించి అవగాహన ప్రజల్లో కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే మన గద్వాల్ డిస్టిక్లో ఇప్పటికే 5 కేసెస్ ఏమున్నాము.